हाई फ्रेंड्स वेलकम टू सूर्य ऑनलाइन क्लासेस मैं 8th क्लास पीएस लो बलम अने चाप्टर स्टार्ट चेयबोतुन्नाम जाग्रत्तगा विनंडना मुंदुगा बलम अंटे एंटी बलम अंटे एंटी जनरल गा दीन्नी इंग्लीश लो फोर्स अंटारु कदा बला इंग्लीश लो फोर्स अंटारु अंदुकनी एफ अने अक्षरं तो सूचिस्तारु एफ अने अक्षर तो सूचिस्तार बला अला बला डिफरेंशिएट मास्टर बलम अंटे वस्तु इला वस्तु दीन पेर ये वस्तु चोट नी मरक चोट की जरपड़ा की अंटे कदलिंचड़ा की వస్తువును కదిలించడానికి లేదా కదిలించడానికి ప్రయత్నం చేసే దాన్ని కూడా జాగృత వినండమ్మా ఏదైనా ఒక వస్తువుని కదిలించేది లేదా కదిలించడానికి ప్రయత్నం చేసేదే బలము అని అంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి వస్తువును కదిలించేది లేదా కదిలించడానికి ప్రయత్నించేది वस्तु स्थाना मारपचे वस्तु स्थिति मारपचे वस्तु आकारा मारपचे वीटन कारणमेंटी अटे बल सो इला बला जनरल मन फोर्स अंटुनाम काबट्टी एफ अने अक्षर तो सूचिस्टी बला प्रमाण बला प्रमाण न्यूटन न्यूटन दाने जनरल कैपिटल एन अने अक्षर तो सूचिस्तार बला प्रमाण न्यूटन कैपिटल एन अने अक्षर तो सूचिस्तार इलांट बला मुख्य रेंडु रकालुगा उन्नाई बला मुख्य रेंडु रकालु स्पर्श बला స్పర్శా బలాలు రెండవది క్షేత్ర బలాలు ఏంటి మాస్టర్ స్పర్శా బలాలు అంటే ఏంటి క్షేత్ర బలాలు అంటే వీటి గురించి చూద్దాం స్పర్శా బలాలు అనగా ఏమైనా రెండు వస్తువులు ప్రత్యక్ష స్పర్శా సంబంధములో ఉన్నప్పుడు ఏమైనా రెండు వస్తువు యొక్క తలాలు ప్రత్యక్ష స్పర్శ సంబంధములో ఉన్నప్పుడు ఆ రెండిటి మధ్య పని చేసే బలాలే స్పర్శ బలాలు అని అంటారు అంటే రెండు వస్తువులు ప్రత్యక్ష డైరెక్ట్ గా స్పర్శ అంటే కాంటాక్ట్ లో ఉంటాయి ప్రత్యక్ష స్పర్శ సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రత్యక్ష స్పర్శ సంబంధాన్ని కలిగి ఉంటే అటువంటి బలాలని స్పర్శ బలాలు అని అంటారు అలా కాకుండా ఏమైనా రెండు వస్తు తలాల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం గనక లేకపోతే అంటే ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ రెండిటి మధ్య బలాలు పని చేస్తే అటువంటి బలాలని క్షేత్ర బలాలు అని అంటారు స్పర్శ బలాలు అంటే ప్రత్యక్ష స్పర్శ సంబంధం ఉండి పని చేసే బలాలు క్షేత్ర బలాలు అంటే ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ రెండిటి మధ్య పని చేసే బలాలనే క్షేత్ర బలాలు అని అంటారు ఇప్పుడు 1 by 1 చూద్దాం అంటే స్పర్శ బలాలలో ఉన్నటువంటి రకాలు క్షేత్ర బలాలలో ఉన్నటువంటి రకాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ఇప్పుడు మనం స్పర్శ బలాలు లో ఉన్నటువంటి రకాలు ఏంటి చూద్దాం ముఖ్యంగా స్పర్శ బలాలని 4 రకాలుగా చెప్తున్నాం మనం స్పర్శ బలాలు ఎన్ని రకాలండి 4 రకాలు ఉన్నాయి 1 కండర బలము 1వ రకమైన బలం ఏంటండి కండర బలాలు లేదా సింపుల్ గా కండర బలం 2వది घर्षण बलमु
రెండోది ఘర్షణ బలము అలానే మూడవది అభిలంబ బలము అభిలంబ బలము అలానే నాలుగవది తన్యత ఇలా ఈ స్పర్శ బలాలని నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది మొదటిది కండర బలము రెండవది ఘర్షణ బలము మూడవది అభిలంబ బలము నాలుగవది తన్యత అని అంటారు ఏంటి మాస్టర్ కండర బలం అంటే జనరల్ గా మజులార్ ఫోర్స్ అంటారు ఇలా రాస్తాం మనం ఇంగ్లీష్ లో మజిలార్ ఫోర్స్ మజిల్స్ ద్వారా వచ్చే ఫోర్స్ అన్నమాట అలానే ఘర్షణ బలము దీని ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఇంగ్లీష్ లో అంటాం ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇలా గుర్తుపెట్టుకోండి అలానే మూడోది అభిలంబ బలము దీని నార్మల్ ఫోర్స్ అని అంటారు నార్మల్ ఫోర్స్ ఇలా గుర్తుపెట్టుకోండి దీన్ని అలానే తన్యత టెన్షన్ దీన్ని టెన్షన్ అని అంటారు సో చాలా జాగ్రత్త అండి కండర బలము అనగా మజిలార్ ఫోర్స్ మజిల్స్ ద్వారా వచ్చేది ఘర్షణ బలము ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అభిలంబ బలము నార్మల్ ఫోర్స్ తన్యతా బలము టెన్షన్ అని అంటారు ఇప్పుడు ఈ నాలుగు రకాల బలాల గురించి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఓకేనండి ముందుగా కండర బలాల గురించి మాట్లాడదాం కండర బలాలు అంటే ఏంటి మాస్టర్ దీనిలో చెప్పాల్సిన అంశం ఏంటంటే మనం అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం అనేక రకాల పనులకు అనేక రకాల పనులకు మన కండరాలు ఉపయోగపడతా ఉంటాయి మన కండరాలు ఉపయోగపడతా ఉంటాయి అనేక రకాల పనులకు మన కండరాలు ఏ విధంగా ఉపయోగపడతాయో మనందరికీ తెలుసు ఈ కండరాల వల్ల ఉపయోగించేటటువంటి బలాన్నే కండరాలు కలగచేసే బలాన్నే కండర బలం అని అంటారు ఎగ్జాంపుల్ ఏంటి మాస్టర్ అంటే మనం నడవడానికి చూడమ్మా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే నడవడానికి అలానే రాయడానికి అలానే వాహనాలు నడపడానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి బలాలే కండర బలాలు అని గుర్తుపెట్టుకోవాలి సో ఇవి కండర బలాలు మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామనేది ఇవన్నీ కూడా కండర బలాలు ప్రత్యక్ష స్పర్శ సంబంధం ఉన్నటువంటి బలాలే అని గుర్తుపెట్టుకోవాలి అలానే మన శరీరములో శ్వాసక్రియ జరిగేటప్పుడు అంటే ఆ మనం గాలి పీల్చుకునేటప్పుడు హృదయ స్పందన రక్త ప్రసరణ శరీరం లోపల జరిగే ఇలాంటి క్రియలకు కూడా కండర బలాలే కారణం అని గమనించాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అలానే చూడమా ఏం రాశాను ఇక్కడ శ్వాసక్రియ జరగడానికి అలానే నెక్స్ట్ మనం హృదయ స్పందన అలానే ఇంకా రక్త ప్రసరణ ఇలాంటి అంశాలకు కూడా
శరీరంలో మన శరీరంలో జరిగే ఇలాంటి అంశాలకు కూడా కండరాలే కారణం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. చివరిగా మన శరీరంలో అనేక రకాల కండరాలు కలిసి కండర కణజాలాలు ఏర్పడతాయి, కండర సముదాయాలు ఏర్పడతాయి. ఈ కండర సముదాయాలు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక కండర సముదాయం గనక సంకోచ స్థితిలో ఉంటే, ఒక సముదాయం ఒక కండర సముదాయం గనక ఒక కండర సముదాయం గనక సంకోచ స్థితిలో ఉంటే ఆటోమేటిక్ గా వేరే మరొక లేదా వేరే కండర కణజాలం లేదా మరొక కండర కణజాలం తప్పనిసరిగా వ్యాకోచ స్థితిలో ఉంటాయి, వ్యాకోచ స్థితిలో ఉంటుంది అని గమనించాలి, వ్యాకోచ స్థితిలో ఉంటుంది అని గమనించాలి. ఇవన్నీ కూడా కండర బలాలు అంటే ఏంటి, దాని వల్ల కలిగేటటువంటి అంశాలు, కండర బలాల వల్ల జరిగేటటువంటి కొన్ని అంశాలుగా చూడొచ్చు. అండి ఇప్పుడు మనం ఘర్షణ బలం గురించి మాట్లాడబోతున్నాం. ఘర్షణ బలాలు అనగానేమి, ఏమైనా రెండు తలాలు ఉన్నాయనుకోండమా, ఇది ఒక వస్తువు తలం, దాని మీద వేరే వస్తువుని ఏర్పాటు చేశాను. ఏదైనా ఒక వస్తువు తలం ఒక టేబుల్ మీద లేదా ఒక వస్తువు మీద వేరే వస్తువుని ఏర్పాటు చేశాను. ఈ రెండు వస్తు తలాలు అంటి పెట్టుకుని ఉన్నాయి, ఇక్కడ ఆనుకొని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలా స్పర్శిస్తున్నటువంటి రెండు తలాల మధ్యలో సాపేక్ష చలనం ఉన్నప్పుడు, ఇలా సాపేక్ష చలనం ఉన్నప్పుడు ఆ చలనాన్ని వ్యతిరేకించే బలాలనే ఘర్షణ బలాలు అని అంటారు. సో ఎలా రాసుకోవాలండి, స్పర్శిస్తున్న రెండు తలాల మధ్యలో సాపేక్ష చలనం అనగా చలనం ఉన్నప్పుడు, ఓకే, ఈ చలనం ఉన్నప్పుడు ఆ చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని లేదా బలాలని ఘర్షణ బలాలు అని అంటారు. ఘర్షణ బలాలు లేదా సింపుల్ గా ఘర్షణ బలం అని అంటారు. మరి ఈ ఘర్షణ బలాల వల్లనే మనం చాక్ పీస్ పట్టుకోవడం కానీ, పెన్ను పట్టుకోవడం కానీ, ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడం కానీ, ఒక గోడలోకి మేకను కొట్టినప్పుడు అది ఉండడానికి కానీ, ఫిక్స్ అయి ఉండడానికి కానీ, వీటన్నిటికీ కారణాలు ఏంటండి అంటే ఘర్షణ బలాలే అనే సంగతి గమనించాలి. ఇవి ఘర్షణ వల్ల ఉపయోగాలు. మరి ఘర్షణ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఘర్షణ ఎక్కువగా జరగడం వల్ల యంత్రాల యొక్క అంతర్భాగాలు బాగా అరుగుదలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఘర్షణ ఉండడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అలానే నష్టాలు కూడా ఉన్నాయి. ఓకేనండి, ఇప్పుడు మనం అభిలంబ బలము అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఏదైనా ఒక వస్తువు యొక్క తలం మీద వేరే వస్తువుని ఏర్పాటు చేశామనుకోండి, అంటే ఒక వస్తువుపై మరొక వస్తువుని దాని తలాలు స్పర్శలో ఉండే విధంగా ఏర్పాటు చేశాము అనుకోండి. ఇప్పుడు ఈ వస్తువు యొక్క బలం కింద ఉన్నటువంటి వస్తువుపై పనిచేస్తుంది, అయితే ఈ వస్తువు తలం ఇలా ఉందనుకోండి, ఇది ఒక ఎక్స్ అక్షం మాదిరిగా ఉందనుకోండి, ఈ వస్తువు తలానికి లంబముగా పనిచేసే బలాన్ని, పైన ఏర్పాటు చేసినటువంటి వస్తు తలానికి లంబముగా పైకి పనిచేసే బలాన్ని అభిలంబ బలం అని అంటారు. దీన్ని నార్మల్ ఫోర్స్ అంటారు, కాబట్టి ఎఫ్ సఫిక్స్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు. మరి ఎల్లప్పుడూ కూడా ఒక వస్తువు యొక్క బలం భూమి వైపు పనిచేస్తుంది, కింది వైపు పనిచేస్తుంది, అలా క్రింది వైపు పనిచేసే బలాన్నే గురుత్వ బలం అని అంటారు, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు, కాబట్టి ఎఫ్ సఫిక్స్ జి అనే అక్షరంతో సూచిస్తారు. ఈ రకంగా ఏదైనా ఒక వస్తువు తలంపై వేరొక వస్తువుని ఏర్పాటు చేశాం,
ఈ వస్తువు యొక్క తలం ఎక్స్ యాక్సిస్ మాదిరిగా ఇలా ఉందనుకోండి, ఈ తలానికి లంబముగా పైకి పనిచేసే బలాన్ని అభిలంబ బలం అని అంటారు. ఇది అభిలంబ బలం అంటే ఏంటి? అభిలంబ బలం ఎల్లప్పుడూ కూడా అంటే ఎఫ్ సఫిక్స్ ఎన్ అనేది ఆ గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటుంది, అనగా ఎఫ్ సఫిక్స్ జీకి సమానంగా ఉంటుంది. ఈ రెండు బలాలు సమానంగా ఉంటాయి కాబట్టే ఆ వస్తువు ఈ తలం మీద నిశ్చల స్థితిలో ఉండగలుగుతుంది. ఒకవేళ సమానంగా లేకపోతే, అనగా ఈ గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటే ఈ వస్తువు కింద పడిపోతుంది అనే విషయం మనం గమనించాలి. అదే విధంగా ఈ రెండు బలాలు సమానంగా ఉన్నాయి, దేర్ఫోర్ ఫలిత బలం ఎంత? ఎఫ్ సఫిక్స్ ఎన్ మైనస్ ఎఫ్ సఫిక్స్ జి ఈజ్ ఈక్వల్ టు జీరో అని గమనించాలి. అనగా ఈ రెండు బలాల మధ్య ఉన్నటువంటి తేడా సున్నాకు సమానముగా ఉంటుంది. ఈ రెండు బలాల యొక్క తేడా ఎఫ్ సఫిక్స్ ఎన్ ఎఫ్ సఫిక్స్ జి రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు మధ్య ఉండే తేడా సున్నాకు సమానంగా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం గమనించాలి. సో ఇది అభిలంబ బలం అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు మనం తన్యతా బలం గురించి మాట్లాడదాం. స్పర్శ బలాల్లో నాలుగో రకమైనటువంటి బలం తన్యతా బలము, దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక కాన్స్టెంట్ గా స్థిరంగా ఉన్నటువంటి ఒక భాగానికి అంటే సీలింగ్ లాంటివి తీసుకోవచ్చు. ఈ సీలింగ్ ఏం చేసామంటే ఒక తాడుని కానీ, సన్నగా ఉన్నటువంటి తాడుని కానీ ఒక దారాన్ని కానీ ఏర్పాటు చేశామనుకోండి. దాని చివర భాగంలో ఒక చెక్క దిమ్మని బిగించి ఉంచామండి. ఇప్పుడు ఈ చెక్క దిమ్మ ఈ తాడు ఆధారంగా వేలాడదీయబడింది, అనగా తాడు ఈ చెక్క దిమ్మ యొక్క బరువుని తట్టుకోగలుగుతుంది అని అర్థం. ఈ తాడు లేదా దారం అనేది చెక్క దిమ్మని దాని బరువును తట్టుకుంటుంది అంటే దానిలో ఉన్నటువంటి ఈ బిగుతు ధనాన్నే టైట్నెస్, బిగుతు ధనాన్నే తన్యత అని అంటారు. ఇది తన్యత అంటే, అనగా ఏదైనా ఒక తాడులో కానీ, ఒక దారములో కానీ, ఒక స్ప్రింగులో కానీ ఉన్నటువంటి బిగుతు ధనాన్నే టైట్నెస్ నే ఏమంటారండి, తన్యత అని అంటారు. ఇది తన్యతా బలం అంటే ఏంటి? అయితే ఈ తన్యతా బలం ఎల్లప్పుడు కూడా దారములో పైకి పనిచేస్తుంది, గురుత్వాకర్ష బలం ఎల్లప్పుడు కూడా వస్తువు నుండి కిందకు పనిచేస్తుంది. ఇదేమో గురుత్వ బలం ఎఫ్ సఫిక్స్ జి, ఇదేమో తన్యతా బలం ఎఫ్ సఫిక్స్ టి అని రాసుకోవచ్చు. ఈ రెండు బలాలు కూడా ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. ఎఫ్ సఫిక్స్ టి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సఫిక్స్ జి అని రాసుకోవచ్చు. ఈ రెండు కూడా సమతా స్థితిలో ఉన్నప్పుడు ఆ వస్తువుపై పనిచేసే బలం శూన్యముగా ఉంటుంది, అనగా ఎఫ్ సఫిక్స్ టి మైనస్ ఎఫ్ సఫిక్స్ జి ఈజ్ ఈక్వల్ టు జీరో అని ఇక్కడ కూడా మీరు గమనించాలి. అప్పుడు ఈ వస్తువు సమతా స్థితిలో ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనగా గురుత్వ బలం కిందకు పనిచేస్తుంటే తన్యతా బలం పైకి పనిచేస్తుంది. ఇందాక కూడా ఇందాక ఘర్షణ బలంలో కూడా అంతేనండి, ఘర్షణ బలాలు కానీ అలానే అభిలంబ బలం కూడా అంతే, కిందకు పనిచేసే బలం పైకి పనిచేసే బలాలు సమానంగా ఉంటాయి, అప్పుడే వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది తన్యతా బలము అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరణ. ఇప్పుడు మనం దీని తర్వాత క్షేత్ర బలాలు అంటే ఏంటి, రకాలు, వాటి వివరణ, దాని గురించి తర్వాత క్లాసులో చూద్దాం మనం. అయితే ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మా.